బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో వారు నిన్ను యుద్ధప్రాప్తి అన్ఫాల్ గురించి అడుగుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఈ యుద్ధప్రాప్తి అన్ఫాల్ అల్లాహ్కు ప్రవక్తకు చెందినవి, కాబట్టి మీరు అల్లాహ్కు భయపడండి, మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించినవారే అయితే అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు, వారు నమాజును నెలకొల్పుతారు, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి, మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఆహారం ఉంది. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం గురించి అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే వీతిల్లి నీతో వాదులాటకు దిగారు. ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు. అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా నిగ్గుతేలాలన్నది ఆయన అభిమతం. సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి నేను 1000 దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా ఒకరి వెనుక ఒకరు వస్తుంటారు అని చెప్పాడు. మీకు శుభవార్తను అందించటానికి తద్వారా మీ మనసులు కుదుటపడటానికి అల్లాహ్ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్ వద్ద నుంచే లభిస్తుంది సుమా. నిస్సందేహంగా అల్లాహ్ శక్తిమంతుడు వివేక సంపన్నుడు. తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్ మీపై నిద్ర మత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి, శైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికి, మీకు గుండెదిటవును కలిగించటానికి, మీ కాళ్లకు నిలకడను ప్రసాదించటానికి ఆయన ఆ సందర్భంగా మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు. ఆ సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు, నేను మీ వెంటే ఉన్నాను, కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి, నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను, మీరు వారి మెడలపై కొట్టండి, వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి. అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ఇహలోకంలో ఈ శిక్షను చవిచూడండి. తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు. ఓ విశ్వసించిన వారలారా, మీరు అవిశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు వారికి వెన్ను చూపకండి. ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా తన సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే ఆ సమయంలో శత్రువుకు వెన్ను చూపి పలాయనం చిత్తగించిన వాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. వాళ్లను మీరు చంపలేదు, కానీ అల్లాహ్ వాళ్లను చంపాడు. గుప్పెడు మన్నును నువ్వు విసిరినప్పుడు దాన్ని విసిరింది నువ్వు కాదు, అల్లాహ్ దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఒకటైతే ఇది జరిగిపోయింది. రెండవదేమిటంటే అల్లాహ్ అవిశ్వాసుల కుయుక్తులను బలహీనపరచదలచాడు. ఓ సత్య తిరస్కారులారా, మీరు తీర్పును కోరుతున్నట్లయితే ఇదిగో ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనైనా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్ళీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు. అల్లాహ్ విశ్వాసులకు తోడుగా ఉన్నాడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి.
అంతా వింటూనే అతని విధేయత పట్ల విముఖులు కాకండి. వినకుండా, వినిపించుకోకుండా నే మేము విన్నాము అని అనే వారిలా మీరు తయారవ్వకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు. ఒకవేళ వారిలో ఏకాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోతారు. ఓ విశ్వాసులారా, మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్ మనిషికి, అతని మనసుకు మధ్య అడ్డుగా వస్తాడని, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి. ఏ ఉపద్రవమైతే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా సాధారణంగా సమాజంలోని వారినందరినీ కబళిస్తుందో దాని బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి. ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు, మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు మీరు కృతజ్ఞులై ఉండేందుకు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు వారి హక్కుల విషయంలో ఉద్దేశ్యపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి. మీ సిరి సంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. అల్లాహ్ వద్ద గొప్ప పుణ్యఫలం ఉందన్న విషయాన్ని కూడా విస్మరించకండి. ఓ విశ్వాసులారా, మీరు గనక అల్లాహ్ ఎడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును, ఫుర్ఖాన్ను ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు. ఓ ప్రవక్త, సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా, లేక నిన్ను హత్య చేయాలా, లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా అల్లాహ్పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ సాటిలేని మేటి. వారి ముందు మా ఆయతులను చదివి వినిపించినప్పుడు మేం విన్నాంలే, మేము గనక తలచుకుంటే ఇలాంటి మాటల్ని మేము చెప్పగలం, ఇవి పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అంటారు. అంతేకాదు, ఓ అల్లా, ఈ ఖురాన్ నిజంగా నీ తరఫు నుండే వచ్చి ఉంటే మాపై ఆకాశం నుంచి రాళ్ల వాన కురిపించు, లేదా మాపై ఏదైనా వ్యథాభరితమైన శిక్షను తీసుకురా అని కూడా అన్నారు. ఓ ప్రవక్త, వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లాహ్ వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు. అల్లాహ్ వారిని శిక్షించకుండా ఎందుకు వదిలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిదే హరాంకు ధర్మకర్తలు, ముతవల్లీలు కారు. అయినప్పటికీ జనులను మస్జిదే హరాంకు రాకుండా అడ్డుకుంటున్నారు. అల్లాహ్ భీతిపరులు తప్ప మరొకరు దానికి ధర్మకర్తలు కాలేరు. కాని వారిలో చాలా మందికి ఈ సంగతి తెలీదు. కాబా గృహం వద్ద వారు చేసే నమాజ్ ఈలలు వేయటం, చప్పట్లు చెరచటం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్షను చవిచూడండి. నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్య తిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు. అల్లాహ్ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికి, అపవిత్రులను పరస్పరం కలిపి ఒకే గుంపుగా చేసి ఆపైన వారందరినీ నరకంలో పడవేయటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే. ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులకు చెప్పు, వారు గనక మానుకుంటే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంబిస్తే గత జాతులపై విధించబడిన ఉత్తర్వుల ఉపమానం ఉండనే ఉంది. ఫిత్నా, షిర్క్ సమసిపోనంత వరకు, ధర్మం మొత్తం అల్లాహ్దే అయిపోనంత వరకు వారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికి వస్తే అల్లాహ్ వారి కర్మలను చూస్తాడు. ఒకవేళ వారు దారికి రాకుండా తిరిగిపోతే అల్లాహ్ ఏ మీ రక్షకుడని నమ్మండి.
ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడును. మీరు అల్లాహ్ను సత్యాసత్యాలను వేరుపరిచే రోజున, అనగా రెండు సైన్యాలు మార్కొనిన రోజున మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే, మీకు లభించిన ఎలాంటి యుద్ధప్రాప్తి అయినా సరే అందులోని ఐదోవంతు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందుతుందని తెలుసుకోండి. అల్లాహ్కు ప్రతి దానిపై అధికారం ఉంది. ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు, వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు, విడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే నిర్ధారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునేవారు. కానీ అల్లాహ్ ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరటానికి, నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనమవడానికి, బ్రతికి ఉన్నవాడు కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండడానికి గాను ఈ విధంగా వ్యూహ రచన చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఓ ప్రవక్త, ఆ సమయంలో అల్లాహ్ నీ కలలో వారి సంఖ్యను అల్పంగా చేసి చూపించాడు. వారిని అధిక సంఖ్యలో చూపి ఉంటే మీరు జడుసుకుని ఈ వ్యవహారంలో మీరు పరస్పరం గొడవపడి ఉండేవారు. అయితే అల్లాహ్ మిమ్మల్ని కాపాడాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. నిర్ణయించబడిన కార్యాన్ని పూర్తి చేసేందుకు మీరు పరస్పరం మార్కొన్న సమయంలో అల్లాహ్ మీ కళ్లకు వారు, శత్రువులు, కొద్దిమందిగా కనిపించేలా చేశాడు. అదే సమయంలో వారి కళ్లకు కూడా మిమ్మల్ని కొద్దిమందిగానే చూపించాడు. సమస్త వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మళ్లించబడతాయి. ఓ విశ్వాసులారా, మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి, అత్యధికంగా అల్లాహ్ను స్మరించండి, తద్వారా మీకు విజయం ప్రాప్తించవచ్చు. ఇంకా మీరందరూ అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి, పరస్పరం గొడవ పడకండి. అలా చేస్తే, గొడవ పడ్డారంటే మీరు పిరికివారైపోతారు, మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థైర్యాలను పాటించండి. స్థైర్యం కనబరచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ముందు తమ బడాయిని చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను ఆపే వారిలాగా మీరు తయారవ్వకండి. వారి ఆగడాలపై అల్లాహ్ పట్టు బిగించనున్నాడు. ఆ సమయంలో షైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. ఈ రోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూ లేడు, నేను సైతం మీకు అండగా ఉన్నాను అని చెప్పాడు. కాని తీరా ఆ ఇరుపక్షాలు పరస్పరం ఎదురుపడినప్పుడు వాడు తన మడమలపై వెనుతిరిగిపోయాడు. ఈ వ్యవహారంలో మీతో నాకెలాంటి సంబంధం లేదు, మీరు చూడనిది నేను చూస్తున్నాను, నేను అల్లాహ్కు భయపడుతున్నాను, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని అన్నాడు. ఆ సందర్భంగా కపటులు, హృదయాలలో రోగం ఉన్న వారు కూడా ఇలా అన్నారు, వీళ్ల ధర్మం వీళ్లని మోసంలో పడవేసింది. కానీ ఎవరు అల్లాహ్ను నమ్ముకున్నారో నిశ్చయంగా అల్లాహ్ సర్వాధికుడు, వివేకవంతుడు అని తెలుసుకోవాలి. ఓ ప్రవక్త, దూతలు సత్యతిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బాగుండు. వారు వాళ్ల ముఖాలపై, విరుదులపై కొడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు, ఇదిగో దహించివేసే శిక్షను చవి చూడండి, ఇది మీ చేతులు ముందుగానే చేసి పంపుకున్న పాపానికి ప్రతిఫలం. అంతేగాని అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. వీళ్ల ధోరణి ఫిరౌను అనుయాయుల, వారి పూర్వీకుల ధోరణిని పోలి ఉన్నది. వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించగా అల్లాహ్ వారి పాపాల కారణంగా వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా అల్లాహ్ బలవంతుడు, కఠినంగా శిక్షించేవాడును. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాహ్ ఏ జాతి వారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లాహ్ తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. వీళ్ల పోకడ ఫిరౌను అనుచరుల, వారి పూర్వీకుల పోకడను పోలి ఉన్నది. వారు తమ ప్రభువు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాము, ఫిరౌనీయులను ముంచివేశాము, వారంతా దుర్మార్గులే. సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్ దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు, అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు.
వైపెచ్చు ఏమాత్రం భయపడటం లేదు. కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సైతం వెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానైనా వారికి బుద్ధి రావచ్చు. ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే సరిసమానంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివేయి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు. తాము శిక్ష నుండి తప్పించుకుని ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మమ్మల్ని అశక్తుల్ని చేయలేరు. మీరు వాళ్లను ఎదుర్కోవటానికి శాయశక్తులా బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టి ఉంచిన గుర్రాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్ విరోధులను, మీ విరోధులను, మీకు తెలియకుండా ఉన్న కానీ అల్లాహ్కు మాత్రం బాగా తెలిసిన ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు. అల్లాహ్ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకెలాంటి అన్యాయము జరగదు. ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే, ఓ ప్రవక్త, నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపు. అల్లాహ్పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే నీకు అల్లాహ్ చాలు. ఆయనే తన సహాయం ద్వారాను, విశ్వాసుల ద్వారాను నీకు తోడ్పడ్డాడు. వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరచినది కూడా ఆయనే. భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేకపోయేవాడవు. అల్లాహ్ ఏ వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి. ఓ ప్రవక్త, నీకు, నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహ్ ఏ చాలు. ఓ ప్రవక్త, విశ్వాసులను యుద్ధానికై ప్రేరేపించు. మీలో గనక ధైర్య స్థైర్యాలు గలవారు 20 మంది ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఒకవేళ మీలో 100 మంది ఉంటే వారు 1000 మంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు అవిశ్వాసులు, అవివేకులు. సరే, అల్లాహ్ ఇప్పుడు మీ బరువును తగ్గిస్తున్నాడు. మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో 100 మంది ధైర్యస్థైర్యాలు గలవారుంటే వారు 200 మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక 1000 మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం 2000 మందిని ఓడిస్తారు. అల్లాహ్ ధైర్యస్థైర్యాలు గలవారికి తోడుగా ఉంటాడు. రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు, కానీ అల్లాహ్ మీకోసం పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఒకవేళ ముందు నుంచే అల్లాహ్ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కాబట్టి మీరు పొందిన ధర్మబద్ధమైన, పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడును. ఓ ప్రవక్త, మీ అధీనంలో ఉన్న ఖైదీలతో ఇలా చెప్పు, అల్లాహ్ మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే ఇంతకు ముందు వారు అల్లాహ్కే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకప్పగించాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఎవరు విశ్వసించి వలసపోయారో, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారు, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారు వారంతా ఒండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ తమ ఇల్లు వాకిలిని విడిచి వలసపోలేదో వారు వలసపోయి మీ వద్దకు రానంత వరకు వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా మీరు వారికి సహాయపడటం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు, మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. అవిశ్వాసులు ఒండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భూమిలో ఉపద్రవం, ఫిత్నా మొదలవుతుంది. పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. ఎవరు విశ్వసించి స్వస్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లాహ్ మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు వారికి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. మరెవరు ఆ తరువాత విశ్వసించి వలసపోయారో, మీతో కలిసి పోరాడారో వారు కూడా మీవారే.
కానీ దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.